హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో గ్రామ సచివాలయం ఎగ్జామ్స్ జరిగినాయి కదా రీసెంట్గా, వాటికి సంబంధించిన కీస్, రివైజ్డ్ కీస్ ఎలా చూసుకోవాలి, అదేవిధంగా కీస్లో ఏదన్నా తప్పులుగానే దొరులుంటే మీరు అబ్జెక్షన్స్ ఎలా పెట్టుకోవాలి, అలాగే ఈ డిపార్ట్మెంటల్లో కానీ ఏది గవర్నమెంట్ సెక్టర్లో ఎవరైతే కాంట్రాక్ట్ బేస్ కానీ చేస్తున్నారో వాళ్ళు సచివాలయం కానీ అప్లై చేస్తుంటే వాళ్ళకి వెయిటేజ్ మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. సో వాటికి ఎలా మనం అప్రోచ్ అవ్వాలి అనే దాని గురించి ఇప్పుడు చూడబోతున్నాం. మొదటగా గూగుల్లోకి వెళ్ళిన తర్వాత మనం సచివాలయం అని ఎంటర్ చేస్తే ఇక్కడ మనకి గూగుల్లో ఇలా వస్తుంది. ఫస్ట్ లింకే గ్రామ సచివాలయం డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది ఈ పేజ్, ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మూడు బ్లింక్ అవుతున్నాయి. రివైజ్డ్ ఇనిషియల్ కీసు, తర్వాత అబ్జెక్షన్స్ ఆన్ రివైజ్డ్ ఇనిషియల్ కీసు, తర్వాత అప్లోడ్ ఇన్ సర్వీస్ డీటెయిల్స్. ఇక్కడ చూడండి మనకి రివైజ్ ఇనిషియల్ కీస్ ఆర్ ఎనేబుల్, తర్వాత అబ్జెక్షన్స్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి అక్టోబర్ 3 వరకు మనము ఈ అబ్జెక్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనము ఈ ఇనిషియల్ కీస్ ఎలా చూసుకుని కింద క్లిక్ హియర్ అని మనం క్లిక్ చేయగానే మనకి పేజ్ ఎలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎగ్జామ్ డేటు, తర్వాత ఏ ఎగ్జామ్ సంబంధించిన కీస్ అనేవి మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ దాని మీద క్లిక్ చేయగానే, సపోజ్ మన కేటగిరీ 1 కావాలనుకుంటే దాని మీద క్లిక్ చేయగానే ఇలా పేజీని ఓపెన్ అవుతుంది. అన్ని కేటగిరీ సంబంధించి అంటే సిరీస్, ఏ సిరీస్, బి సిరీస్, సి సిరీస్, డి సిరీస్, 4 సిరీస్లు సంబంధించినటువంటి కీస్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. జస్ట్ మనం ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట. ఓకే, అదేవిధంగా మనకి కీస్ మనం చూసుకున్న తర్వాత ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే మనం అబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ జస్ట్ క్లిక్ హియర్ అబ్జెక్షన్స్ ఆన్ రివైజ్డ్ ఇనిషియల్ కీస్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. ఆ క్లిక్ చేయగానే మనకి పేజీ ఇలా ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ కొన్ని మ్యాండేటరీ డీటెయిల్స్ ఉంటాయి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, తర్వాత ఏ పోస్ట్ సంబంధించి మీరు అబ్జెక్షన్స్ పెట్టాలనుకుంటున్నారో ఆ పోస్ట్ ఇక్కడ క్లిక్ చేయగానే అన్నీ వస్తాయి. తర్వాత బుక్లెట్ ఏ సిరీసా, బి సిరీసా, డి సిరీసా, తర్వాత క్వశ్చన్ నెంబరు, ఏ క్వశ్చన్ నెంబర్కి మీరు అబ్జెక్షన్ పెట్టాలని మొత్తం 150 క్వశ్చన్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. అవన్నీ క్లిక్ చేసిన తర్వాత జస్ట్ గెట్ డీటెయిల్స్ కొడితే అది ఆటోమేటిక్గా దానికి పోస్ట్ వెళ్ళిపోతుంది అన్నమాట. మన వైపు నుంచి అబ్జెక్షన్స్ అనేవి వెళ్తాయి. వాళ్ళు తర్వాత వాటిని పరిశీలించిన తర్వాత ఫైనల్ కీలో ఏదన్నా చేర్పులు మార్పులు ఉంటే సెట్ చేస్తారనమాట. నెక్స్ట్ ఈ ఇన్ సర్వీస్ కాంట్రాక్ట్ బేస్లో వర్క్ చేస్తున్నటువంటి ఓన్లీ ఫర్ అవుట్సోర్సింగ్ ఆర్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ఏపీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. ఏపీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కింద ఎవరైనా అవుట్సోర్సింగ్లో కానీ ఆర్ కాంట్రాక్ట్ బేస్తో కానీ వర్క్ చేస్తున్నట్లయితే వాళ్ళు సచివాలయం కానీ అప్లై చేసింటే వాళ్ళు దానికి వెయిటేజ్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. అయితే వెయిటేజ్ మార్క్స్ ఎలా ఇస్తారు అంటే వీరు ఏం చేయాలంటే ఇక్కడ ఒక సర్వీస్ సర్టిఫికేట్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించిన అథారిటీస్, హయ్యర్ అథారిటీస్ చేత దాన్ని ధృవీకరించి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. చూడండి, ఇక్కడ జస్ట్ ఈ అప్లోడ్ ఇన్ సర్వీస్ డీటెయిల్ దీన్ని క్లిక్ చేయగానే మనకి ఇలా పేజీని ఓపెన్ అవుతుంది. ఈ ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్ డేట్ టు అప్లోడ్ ఇన్ స్క్రోల్ పోతుంది. చూడండి, లాస్ట్ డేట్ టు అప్లోడ్ ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ ఈజ్ అక్టోబర్ 5, 2020. ఓకే, ఈ అక్టోబర్ 5 లోపు మనకి ఈ సర్వీస్ సంబంధించిన సర్టిఫికేట్ని మనం అప్లోడ్ చేస్తే మనకి వెయిటేజ్ అనేది కలుస్తుంది అనమాట. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి. అప్లోడ్ ఇన్ సర్వీస్ డీటెయిల్స్ ఓన్లీ ఫర్ అవుట్సోర్సింగ్ ఆ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. ఓకే, వెయిటేజ్ మార్క్స్ విల్ బి గివెన్ ఓన్లీ ఆఫ్టర్ సర్టిఫికేట్స్ ఆర్ ఫుల్లీ ఎగ్జామిన్. మనం పంపించినటువంటి సర్టిఫికేట్ వాళ్ళు పరిశీలించిన తర్వాత మనకి వెయిటేజ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 4 స్టెప్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ స్టెప్ ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ప్రొఫార్మా ఇన్ సర్వీస్ సర్టిఫికేట్. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మన ప్రొఫార్మా సర్టిఫికేట్ వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసుకొని మనం తీసుకొచ్చి మళ్ళీ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ ప్రాసెస్ ఇక్కడ నా 4th స్టెప్లో ఉంటుంది. సరే, 4th స్టెప్లోకి వెళ్ళే ముందు 2nd స్టెప్ ఏందో చూడండి. ఫిల్ ద డీటెయిల్స్ ఇన్ ద ఫార్మాట్ అండ్ గెట్ ద సర్టిఫికేషన్ ఫ్రమ్ ది కాన్కన్ హెడ్ ఆఫ్ ది ఆఫీస్. అది మన ఏదైతే ఆఫీస్ యొక్క హెడ్ ఉందో అక్కడ నుంచి మనం ఈ సర్టిఫికేట్ ప్రొఫార్మా డౌన్లోడ్ చేసుకుంటాం కదా, దాంట్లో ఫార్మాలిటీస్ అన్నీ ఫిల్ చేసుకొని నింపుకొని అక్కడ నుంచి ధృవీకరించుకొని తీసుకురావాలి. తర్వాత ద సర్టిఫికేట్ ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ షుడ్ బి స్కాన్డ్ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్. ఆ యొక్క సర్టిఫికేట్ మనం ఏం చేయాలి, పీడిఎఫ్ ఫార్మాట్లో స్కాన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 4th స్టెప్లో మనం ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లోడ్ స్కాన్. ఇక్కడ మనం క్లిక్ చేయగానే మనకి అక్కడ పీడిఎఫ్ డాక్యుమెంట్ని అప్లోడ్ చేయమంటుంది. అక్కడ అప్లోడ్ చేసేస్తాం, వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. ఇదంతా ప్రాసెస్ కూడా మనం ఎప్పుడులోపు చేయాలి, అక్టోబర్ 5 లోపు చేస్తేనే మనకు వెయిటేజ్ మార్క్స్ అనేవి యాడ్ అవుతుంది. ఇదండి మీకోసం ఇప్పుడు సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేస్తున్నాను. సర్వీస్ సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఫస్ట్ స్టెప్లు ఇక్కడ ఉంది చూడండి. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా పేజీని ఓపెన్ అవుతుంది.
ఇక్కడ చూడండి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సర్వీస్ సర్టిఫికేట్ ఈ మొత్తం ఇవన్నీ కానీ ఫిల్ మనం ఫిల్ చేసేసి తర్వాత సిగ్నేచర్ క్యాండిడేట్ ఫోటో ఇవన్నీ చేసేసిన తర్వాత ఆఫీస్ ఏ ఆఫీస్లో అయితే వర్క్ చేస్తున్నా వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళు ఇక్కడ ఆథరైజ్ చేస్తారన్నమాట. సో ఇది తీసుకొచ్చి మళ్ళీ మనం పీడిఎఫ్లో స్కాన్ చేసేసి ఇక్కడ ఉన్నటువంటి ఫోర్త్ స్టెప్లో మనం క్లిక్ చేయగానే మనకి ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ ఐడి మన ఓటీఆర్పి ఐడి ఉంటుంది కదా, అది డేట్ ఆఫ్ బర్త్, తర్వాత వెరిఫికేషన్ కోడ్ కొట్టి గెట్ డీటెయిల్స్ కొట్టగానే మనకి సర్టిఫికేట్ అప్లోడ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది, దాంట్లో అప్లోడ్ చేసేసి సరిపోతుంది అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మనము సర్టిఫికేట్ సర్వీస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయటం కానీ అదేవిధంగా కీస్ మనం చూసుకోవడం కానీ తర్వాత దానికి సంబంధించిన అబ్జెక్షన్స్ ఎలా పెట్టాలో తెలుసుకున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటారో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు కానీ మొదటిసారిగా మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.